అమ్మ నమస్తే. నమస్కారం జయలక్ష్మి. అమ్మా, సహజంగా మనకున్న బాధలు కానీ కష్టాలు కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరు కనిపిస్తారా వాళ్ళతో షేర్ చేసేసుకుందామా అంటే చెప్పుకుంటే కొంత మనసు తేలిక పడుతుంది అనే ఒక భావనలో కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, ప్రతి విషయాన్ని తన మనసులో తోచిన ప్రతి విషయాన్ని వేరే వ్యక్తికి చెప్పేసేయాలి, అది ఎవరైనా కానివ్వండి. కష్టాలు సుఖాలు ఇంట్లో విషయాలు అన్నీ షేర్ చేసేస్తూ ఉంటారు. అసలు ఇది కరెక్టేనంటారా? అలా షేర్ చేయొచ్చా? ఇప్పుడు మీరు రెండు భాగాలుగా అడిగారు. అందులో మొదటి భాగం కొంచెం పర్వాలేదు, కానీ రెండో భాగంతో సమస్య. మొదటి భాగం ఏమిటి? మనసులో ఉన్న బాధ ఇతరులతో చెప్పుకుంటే తగ్గుతుంది అని. ఇది కొంతవరకు నిజం. దుఃఖాలు పంచుకుంటే తగ్గుతాయి, భాగారం లెక్క, భాగహారం అని చెప్తారు కదా, డివైడ్ అని. అలాగే సుఖాలు పంచుకుంటే పెరుగుతాయి, హెచ్చవేసినట్టు అని. ఇది చాలా వరకు నిజం. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత చెప్పకూడదమ్మా. ఒకటి ఏంటంటే, ఈ మనసులో చాలా బాధగా ఉన్నప్పుడు చెప్పుకుంటే ఏం జరుగుతుంది అంటే, ఆ మనసులో ఉన్న బాధ బెళ్ళగక్కేసుకుంటారు. ఆంగ్లంలో చెప్తారు చూడండి, వెంటింగ్ అప్ ద ఫీలింగ్స్ అని. లోపలదొంత కక్కేయడం, అలా కక్కేయడం వల్ల కొంచెం తేలికవుతుంది. కానీ ఆలోచించండి, ఆ వినేటటువంటి వాళ్ళ సంగతి, వాళ్ళు దీనిని మళ్ళీ ఎప్పుడన్నా మన మీద ట్రంప్ కార్డ్ లాగా వాడితే కదా, నువ్వు అప్పుడు ఇట్లా అన్నావు అని వాడితే సమస్యే కదా. అది అవతల వాళ్ళతో ఎవరితో చెప్తున్నామో ఆలోచించుకుని చెప్పాలి. ఇంకొకటి, వింటున్న వాళ్ళు తరచుగా ఇలా విన్నారనుకోండి, విని 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 వాళ్ళు కూడా నెగిటివిటీలోకి వెళ్ళిపోతారు. అవునమ్మా, ఈ మాట కూడా నేను విన్నా. ఎక్కువ కష్టాలు బాధలు ఎప్పుడు నెగిటివ్ థాట్స్, అంటే ఎదుట వారి కష్టాలు బాధలు ఎక్కువగా వినకూడదు. అది ఎలాంటి వాళ్ళు వినాలి అంటే, వినేవాళ్ళు మళ్ళీ కూడా రెండు రకాలు ఉంటారు. ఒకటి, వినేవాళ్ళ విషయాలు ఏం పట్టించుకోకుండా తామరాకు మీద నీటి పొట్టులాగా హాయిగా మాట్లాడుతున్నారా, మాట్లాడి తన మనసులో ఉన్నటువంటి భావాలు ప్రకటించుకుంటున్నారు, ప్రకటన అవని ఏం పోయింది, నాకేమంటావు అని చెప్పి అంటి ముట్టనట్టు ఉంటారు. అట్లాంటి వాళ్ళతో సమస్య లేదు. ఈ విన్నదన్నీ కూడా తమకి తామే తమకు అప్లై చేసేసుకుని, కొంతమంది గుణం ఎట్లా ఉంటుందంటే, సినిమా చూస్తే సినిమా కష్టాలు కూడా వీళ్ళు తన జీవితానికి అప్లై చేసేసుకుంటారు. ఏదన్నా ఒక వ్యాధి గురించి మాట్లాడంగానే, ఈ వ్యాధి నాలో ఉన్నట్టుంది, ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టున్నాయి అనుకునేటటువంటి మనస్తత్వం ఉంది. అట్లాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వినకూడదు. అది ఏదైనా మనకి సంబంధం లేదు అని ఆ సినిమా స్క్రీన్ మీద ఏడుస్తుంటే కూడా హాయిగా నవ్వుకుంటూ పాప్కార్న్ తినగలిగినటువంటి మనస్తత్వం ఉంటే అట్లాంటి వాళ్ళు వింటే సమస్య లేదు. ఈ విని పట్టించుకొని వాళ్ళల్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటారు. ఒకటి, వదిలేసే వాళ్ళు ఒకళ్ళైతే, మరొకళ్ళు దానికి సమస్యకు పరిష్కారం చెప్పగలిగిన వాళ్ళు. ఎప్పటికప్పుడు తమ మనస్సు సమస్యలు ఎట్లా ఉంటాయంటే, నా గురించిన సమస్య అయితే నాకు పరిష్కారం దొరకదు, నీ గురించిన సమస్య అయితే నాకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకని, తనది కానప్పుడు వచ్చేటటువంటి పరిష్కారం తనదైనప్పుడు రాదు, ఎందుకంటే పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కనుక. అందువల్ల మనం చెప్పేది కూడా ఎటువంటి వాళ్ళతో చెప్తున్నామో అని ఆలోచించి చెప్పుకోవాలి. నా మాటలు విని వాళ్లే పిచ్చెక్కిపోయి, వాళ్ళు నిద్ర లేక వాళ్ళు పిచ్చాసుపత్రికి వెడతారనుకున్న వాళ్ళకి అస్సలు చెప్పకూడదు. విని పట్టించుకోకుండా వదిలేస్తారన్న వాళ్ళకి పర్వాలా చెప్పినా, విని పరిష్కారం చెప్తారు అనేటటువంటి వాళ్ళకి తప్పనిసరిగా చెప్పాలి. విని దాన్ని పట్టుకుని తర్వాత ఎప్పుడో ట్రంప్ కార్డ్లా వాడుకుంటారు అనేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ జోలి దగ్గర నోరు విప్పకూడదు. ఇది చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అదే అంటున్నా, ఇంతవరకు చెప్పే విషయం గురించి మాట్లాడాం. చెప్పడం ఎంతవరకు అంటే, కొన్ని సందర్భాల్లో చెప్పేసుకుంటే బరువు తగ్గుతుంది. ఇప్పుడు ఏదన్నా చాలా పెద్ద కష్టం వచ్చిందనుకోండి, ఏడు అంటారండి పెద్దవాళ్ళు, ఏడవద్దని అనరు. ఎందుకంటే ఏడ్చేస్తే ఆ లోపల ఉన్నటువంటి బరువు కొంచెం దిగుతుంది. ఆ విధంగా మీరు చూడండి, ఈ రోడ్ల మీద అక్కడ ఉండేటటువంటి వారు, రోజు కూలీ చేసుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళు చిన్న కష్టం వస్తే పెద్ద గొంతు పెట్టుకుని ఏడుస్తారు, చాలా పెద్దగా ఏడుస్తారు. పదవులు పెరుగుతున్న కొద్దీ, సమాజంలో స్థాయి పెరుగుతున్న కొద్దీ మనసులో ఉన్నటువంటి బాధని చెప్పుకోరు, దాచుకుంటారు. ఈ ఏడ్చేసేవాళ్ళు, బావురుమని ఏడ్చేటటువంటి వాళ్ళకి హార్ట్ అటాక్స్, డయాబెటీస్, లివర్ సిరోసిస్ రావు, హైపర్ టెన్షన్ ఉండదు, అయిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. ఒక్క వారం 10 రోజుల్లో మళ్ళీ వాళ్ళు నార్మల్సీకి వస్తారు. ఈ బయట పెట్టకుండా
ఎవరన్నా ఉన్న అనుకుంటారేమో, నేను ఏడుస్తుంటే ఎట్లా ఉంటుందో, ఉండకూడదో దుఃఖం అని అనుకున్నటువంటి వాళ్ళకి లోపల అక్కడ పేరుకుపోయి శరీరంలో ఏదో ఒక అవయవం మీద కనపడని లోపల ఉండేటటువంటి అవయవం మీద, అయితే హార్ట్ కావచ్చు లేకపోతే లివర్ కావచ్చు, వాటి మ్యాక్సిమం వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల అటువంటి సందర్భాల్లో తీవ్రమైనటువంటి బాధలు కలిగినప్పుడు గట్టిగాను ఏడవచ్చు. బాధని ఎంత కష్టం వచ్చింది అని అడిగితే అవునండి అని బయటికి చెప్పుకోవచ్చు. కానీ ప్రతి చిన్నది ఉందే అది చెప్పుకోకూడదు. ఇది అందరికీ కనపడే కష్టాలు కొన్ని ఉంటాయి. ఎవరు ఆత్మీయుల్ని కోల్పోవడం, ఇంకేదో చాలా పెద్ద వ్యాపారంలో ప్రతి మందికి తెలిసేటంత పెద్ద నష్టం కలగడం, అనుకోకుండా ఉద్యోగం పోవడం, ఇదేం రహస్యాలు కావు కదా. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు దాకా వెళ్ళే పరిస్థితి రావడం, లోపం ఆ స్థాయికి వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. కానీ ముందు చెప్తే అక్కడ దాకా పెడుతుంది వ్యవహారం. చిన్నదిగా ఉన్నప్పుడే చెప్పుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్లకుండా ఉండాలి అంటే ముందర చెప్పకూడదు, వీలైనంత వరకు పరిష్కరించుకోవాలి. ఎవరైనా ఆత్మీయంగా ఉండి సరైన సలహాలు ఇవ్వగలరు, మనకు ఆత్మీయులు, మన క్షేమం కోరేవారు అన్నప్పుడు చెప్పచ్చు. ఇంకా మీరు సాధారణంగా ఇలాంటివి ఎక్కడుంటాయంటే, ఇది చాలా ఎక్స్ట్రీమ్స్ మాట్లాడాం మనం. జనరల్గా ఉండేవి ఏమిటంటే, మా అత్తగారి వాళ్ళ నా చేత వంట చేయించింది, మా అత్తగారి వాళ్ళ తను కూర్చుని కూతురు వస్తే కూతురుతో మాట్లాడుతూ నన్ను చాలా చాలా కష్టపెట్టింది, నాకు తలనొప్పిగా ఉందంటే కూడా పట్టించుకోకుండా పనంతా నా చేత చేయించింది, ఇట్లాంటి విషయాలు పక్కిళ్ళతో చెప్తారే, దీంతో వస్తూ ఉంటాయి. గోడల దగ్గర నిలబడి, గేట్ల దగ్గర నిలబడి, అప్పుడు అంత అవసరం లేదనుకోండి, ఫోన్లు ఉండనే ఉన్నాయి కదా, దానిలోనూ చెప్పుకునేది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, వెంటింగ్ అప్ ది ఫీలింగ్స్. వినేటటువంటి వాళ్ళు ఎవరైనా మీ అత్తగారు నిజంగా దుర్మార్గురాలా అంటే, అవును దుర్మార్గురాలు కదా, అవును ఆవిడని చంపేస్తే బాగుంటుంది కదా, ఆవిడ చచ్చిపోతే బాగుంటుంది, చంపేస్తే కాదు చచ్చిపోతే బాగుంటుంది, పోన్లే చచ్చిపోదు కదా సహజంగా, చంపేద్దామా, ఎంత మాట మాట్లాడావు, ఏదో ఇవాళ నన్ను కష్టపెట్టి బాధ పెట్టిందని కానీ అలా చంపుతామేమిటి అంటారు. అంటే ఏమిటి అర్థం, నిజంగా కోపం కాదది, తాత్కాలికంగా ఆ క్షణాన వెళ్ళగక్కుకోవాలి, వెళ్ళగక్కుకోవడం అంతే. ఇలా చిన్న చిన్న విషయాలు వెళ్ళగక్కుంటే బాగానే ఉంటాయి, కానీ భార్యాభర్తల మధ్య విషయాలు కానీ, తల్లి కూతుళ్ళ మధ్య ఉండే విషయాలు కానీ, కొడుకుల విషయాలు కానీ, ఏవైతే 10 మందికి చెప్పుకోవడం వల్ల వాళ్ళ పరువు వీళ్ళ పరువు కూడా పోతాయో, అవి చెప్పుకోకుండా ఉండాలి. అసలు సమస్య రాకుండానే పరిష్కరించుకోవడం తెలివిగల వాళ్ళ లక్షణం. కానీ అందరూ అలా చేయగలరా అంటే చెయ్యలేరు. చెయ్యలేరు గనక కొంచెం జాగ్రత్తగా. మరి వినేవాళ్ళు ఎలా తప్పించుకోవాలమ్మా? ఇప్పుడు తరచుగా చెప్పేవాళ్ళు చెప్తూ ఉన్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాగా మా అత్తగారికి చంపేద్దాం విషం ఇస్తాను తెలియకుండా అని. అలాంటి సందర్భాన్ని బట్టి, అవతల వాళ్ళ మనుషుల్ని బట్టి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే ఇలాంటి ట్రీట్మెంట్ అయినా ఇవ్వచ్చు, లేదా బాధపడద్దని చెప్పచ్చు. తర్వాత అనేక రకాలు ఉంటాయి కదమ్మా తప్పించుకునేటందుకు, మళ్ళీ మాట్లాడతానులేమ్మని చెప్పచ్చు. ఒక్కరోజు ఆగమ్మా, నువ్వు ఏదో చెప్తున్నావు కదా, ఇంట్లో మా అత్తగారు కూడా నన్ను పిలుస్తోంది, ఆవిడని చూసి వచ్చి నీ విషయాలు వింటాను, 10 నిమిషాలు ఆగిరా. ఇట్లా 100 మార్గాలు ఉంటాయి అన్నమాట, దాటవేయడమే. నేను వినను అని చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు అది ఇంకా డిప్రెషన్లో పెడతారు. సహాయం చేసినట్టుండాలి, అట్లాని మనం ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏమిటంటే, మానసికంగా మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యామా లేదా అన్న దానికన్నా సమయం వృధా కదమ్మా. ఆ సమయంలో ఇంకేదన్నా మంచి పని చేసుకోవచ్చు, ఏదో మంచి పుస్తకం చదవచ్చు, జపం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, ఇంకేదన్నా సత్కార్యం చేయొచ్చు. ఇలా ఇతరులు చెప్పేటటువంటి చాడీలు వినడం అన్నది అంత సమయం వృధా అవుతుంది, ఇద్దరికి వృధా అవుతుంది. ఉండు మీ అత్తగారు ఇలా చేస్తోందా, ఊరికే అత్తగారు అని చెప్పాను, తరచుగా ఉంటుంది కనుక, ఆడపడుచు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, తన కింద పనిచేసేవాళ్ళు కావచ్చు, లేదా తన ఇంకొక స్నేహితురాలు కావచ్చు ఈ మాట్లాడేవాళ్ళు కాక, అంతే కదా. అట్లా ఎవరన్నా కావచ్చు, ఊరికే ఎక్కువగా ఉంటుంది కనుక ఈ మాట చెప్పాను వాళ్ళ గురించి, అవునులే నాకు తెలుసను, పర్వాలేదులే అను, ఏం చేద్దాం సర్దుకుందామను, ఎంతైనా మన ఫ్రెండే కదా,
ఇన్నాళ్ళు స్నేహంగా ఉన్నాం ఇప్పుడు పర్వాలేదులే అని ఇట్లా రకరకాల మార్గాల్లో సందర్భాన్ని బట్టి చెప్పాలి. ఒక్కటి అని చెప్పలేము. మొత్తానికైతే వినేవాళ్ళు 4 రకాలుంటారు, చెప్పేవాళ్ళు 4 రకాలుంటారు. ఈ రెండిట్లో కాంబినేషన్ చూసుకుని సరైనటువంటి పద్ధతిలో తెలివిగల వాళ్ళు సమర్థించుకుంటూ అవతల వ్యక్తికి తనకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు చెడిపోకుండా చూసుకోవాలి. అదైతే కరెక్ట్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.